మొదటి ప్రశ్న, చంద్రుడిపై మొదట కాలిడిన మానవుడు ఎవరు? ఆన్సర్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆన్సర్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్. రెండో ప్రశ్న, రెడ్ ప్లానెట్గా పిలువబడే గ్రహం ఏది? ఆన్సర్, కుజుడు, మార్స్. ఈ ప్లానెట్ అంతా రెడ్గా ఉంటుంది. మూడో ప్రశ్న, రేడియం దేని నుండి లభిస్తుంది? ఆన్సర్, పిచ్ బ్లెండ్ నుంచి రేడియం లభిస్తుంది. నాలుగో ప్రశ్న, అత్యధిక జనాభా గల దేశం ఏది? ప్రస్తుతం భారతదేశం అత్యధిక జనాభా కలిగిన దేశం. చైనాని భారతదేశం దాటేయడం జరిగింది జనాభాలో. ఐదో ప్రశ్న, శ్వేత విప్లవం దేనికి సంబంధించినది? శ్వేత విప్లవం పాల ఉత్పత్తికి సంబంధించినటువంటి విప్లవం అది. ఆరో ప్రశ్న, సప్త పర్వతముల నగరం అని దేనిని అంటారు? ఆన్సర్, రోమ్. అంటే సప్త పర్వతాల మధ్యలో ఉన్నటువంటి నగరం కాబట్టి దీన్ని సప్త పర్వతముల నగరం అంటారు, రోమ్. ఏడో ప్రశ్న, తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? అంటే తేనెటీగలు పెంచి తేనెను తీస్తారు కదా బాక్సెస్లో పెట్టి, అది దాన్ని ఏమంటారంటే సెరికల్చర్ అంటారు. అంటే సహజంగా కాకుండా తయారు చేసేది. ఎనిమిదవ ప్రశ్న, భారత జాతీయ చిహ్నం మూడు సింహాల గుర్తు ఏ రోజు నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది? ఆన్సర్, జనవరి 26, 1950 నుంచి. తొమ్మిదవ ప్రశ్న, మహామాన్య బిరుదు ఎవరికిచ్చారు? ఆన్సర్, మదన్ మోహన్ మాలవ్య. పదవ ప్రశ్న, దాల్ సరస్సు ఎక్కడ ఉంది? ఆన్సర్, దాల్ సరస్సు శ్రీనగర్లో ఉంది. అంటే కాశ్మీర్ శ్రీనగర్లో ఉందన్నమాట. ఆంధ్రాలో కూడా ఒక శ్రీనగర్ ఉంది. పదకొండవ ప్రశ్న, భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రం ఏది? ఆన్సర్, అస్సాం. ఎక్కువగా వరదలు వస్తూ ఉంటాయి ఇక్కడ. పన్నెండవ ప్రశ్న, అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఎంత? ఆన్సర్, 4 సంవత్సరాల కాలం. భారతదేశంలో అయితే 5 సంవత్సరాలు ఉంటుంది, అమెరికాలో అయితే 4 సంవత్సరాల కాలమే ఉంటుంది. పదమూడవ ప్రశ్న, ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది? ఆన్సర్, వాషింగ్టన్. అమెరికాలో ఉన్న వాషింగ్టన్లో ప్రపంచ బ్యాంక్ యొక్క కార్యాలయంకి ప్రధాన కార్యాలయం ఉంది. పద్నాలుగో ప్రశ్న, ఎక్కువ జీవితకాలం కలిగిన జంతువు ఏది? ఆన్సర్, తాబేలు. అంటే ప్రతి తాబేలు కూడా ఖచ్చితంగా 120 సంవత్సరాలు అలా బతుకుతుంది అన్నమాట. పదిహేనవ ప్రశ్న, తక్కువ సాంద్రత కలిగిన పదార్థం ఏది? ఆన్సర్, చెక్క. అంటే డెన్సిటీ